ప్రకాశం జిల్లా మార్కాపురం ఏబిఎం మిషనరీ ఆస్తులు కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామంటూ ఏబిఎం మిషనరీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యుడు సండ్ర పాటి కాలేబు మాదిగ అన్నారు. మార్కాపురం పట్టణంలో గల ఏబిఎం మిషనరీ ఆస్తులను పట్టణానికి చెందిన వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాకుండా దళితులకు బలిపీఠం లాంటి దైవ సేవకులు ఉపయోగించుకునే స్టేజిని సైతం కూలగొట్టి చదును చేయడంతో మనస్తాపానికి గురైన దళిత బహుజనులు ఈ నెల శుక్రవారం నుండి రిలే దీక్ష చేపట్టారని అన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుండి మార్కాపురం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్నటువంటి దళిత బహుజన దళిత సంఘాల నాయకులను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీక్షకు అనుమతి నిరాకరించడం జరిగిందని తెలుపుతూ పట్టణ ఎస్ఐ నాగరాజు ఏఎస్ఐ సిబ్బంది స్టేషన్కు తీసుకొని వెళ్లి వారి సొంత పూచీకత్తుపై విడుదల చేశారని అన్నారు.